అందరికీ నమస్కారము మన ప్రియతమ శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు స్వర్ణమేళమా మేడం గారికి ముందుగా పాదాభి వందనాలు మరియు పిఎంసి ఛానల్కు ఈ యొక్క ధ్యాన మిత్రులందరికీ నా యొక్క పాదాభి వందనాలు నా పేరు మేకల సంజీవ మా భార్య ఐలమ్మ మాది బాలాపూర్ హైదరాబాద్ పక్కన మేము ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి యొక్క ధ్యాన జీవితంలోకి వచ్చాము ఇందులోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క భార్య గత నాలుగు సంవత్సరాల నుంచి తను వెన్నుపూస నొప్పి నుంచి చాలా ఇబ్బంది పడుతుంది తను ఎన్ని హాస్పిటల్ తిరిగామంటే హైదరాబాద్లో స్పెషలిస్టు అన్న లేడు అన్న హాస్పిటల్ అన్నీ తిరిగాము అయినా తనకు తగ్గలేదు అప్పుడు అప్పట్లో మా సిస్టర్ అయినటువంటి లావణ్య గారు మా భార్యకు చెప్పారు ఇట్లా ధ్యానం చేయండి అమ్మా మీకు ధ్యానం చేస్తే తగ్గుతుంది అని సరే తనను స్ఫూర్తిగా తీసుకొని మా భార్యకు కూడా చెప్పడం జరిగింది మా భార్య కూడా ధ్యాన ప్రపంచంలోకి వచ్చి ఈ యొక్క ధ్యానం చేస్తూ తన హెల్త్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు తనకు ధ్యానము చేయడం వల్ల బ్యాక్ పెయిన్ చాలా తగ్గింది ముందు ఇలాగే ఇంకా బాగా చేయాలని అలాగే మాకు కరోనా టైంలో కూడా ఆప్యాయంగా పలకరించిన శోభారాణి మేడం గారికి మరియు దురస్వామి గారికి చాలా పాదాభివందనాలు ఎందుకంటే కరోనా టైంలో ఎవరు ఇంట్లోకి రానియని టైంలో కూడా వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పిరమిడ్లో కూర్చుని మాకు ఎంతో క్లాసులు చెప్పి మమ్మల్ని ఇంత ముందుకు నడిపినందుకు వారికి మరియు లావణ్య గారికి అలాగే అరుణజ్యోతి మేడం గారి గారికి నరేంద్ర ఆసురి గారి గారికి మరియు మన బంగ్లా ఆంజనేయ రెడ్డి సార్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే వారు ఎన్నోసార్లు మాకు మా భార్యకు సంకల్పం పెట్టి మా భార్యని ధాన్యంలో తనకు ధాన్యం కుదురతలేదంటే కూడా తను ఎన్నో రిస్క్ పడి మాకు సంకల్పం పెట్టి ఈరోజు మా భార్య ఈ స్థితికి వచ్చిందంటే తను కూడా ఒక కారణం అని చెప్పాలి అందుకనే వారి కూడా పాదాభివందనాలు అలాగే ఈ యొక్క పిఎంసి ఛానల్ వల్ల ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ముఖ్యంగా ధ్యానము అంటే ఈ కరోనా టైం ఈ కరోనా వచ్చి ధ్యానము ఇంత వెలుగు వచ్చిందని కూడా నేను ఉదాహరణ చెబుతున్నాను ఎందుకంటే కరోనా టైంలో యావత్ ప్రపంచం భయపడుతుంది కానీ ధ్యాన ప్రియులు ధ్యానం చేసే వాళ్ళు ఒక్కరు కూడా భయపడలేదు అందులో ముఖ్యంగా మేము కూడా మాకు దొరస్వామి సార్ గారు కూడా ఎంతో ధైర్యం చెప్పారు మనం మీరు ధ్యానం చేయండి మీ కరోనా రాదు అని చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు ఇప్పటి ఇక్కడి వరకు ప్రయాణిస్తున్నాము ముందు ముందు ఇంకా ప్రయాణిస్తాము అలాగే మా భార్యకు నయమైంది ఇంకెంతోమంది మాకు మా భార్య వల్ల ఈ బ్యాక్ పెయిన్ వాళ్ళు కొన్ని వందల మంది పరిచయాలు అయ్యారు హాస్పిటల్ అన్నీ తిరుగుతూ వాళ్ళకు కూడా మేము మా భార్య ఒక స్ఫూర్తిలాగా తీసుకొని వాళ్లకు ఇంటింటికెళ్ళి మేము ఈ ధ్యాన ప్రచారం కూడా చేయాలని మా సంకల్పము గతంలో కడతాల్లో పిరమిడ్ ఓపెన్ అయినప్పుడు మాకు ధ్యానం అంటే తెలియదు కానీ మాకు ఎంతో దగ్గర కడతాలు రోజు ఆ పక్క నుంచి పోయేది కానీ మాకు ధ్యానం అంటే తెలియదు ఏదైనా వస్తువు దాని వాల్యూ తెలిసినప్పుడే దాని విలువ తెలుస్తుంది అప్పుడు మాకు పోదామన్న సంకల్పం పో రావడం లేదు అప్పుడు ఎంతో ఉంది ఇప్పుడు పోదామన్నా అక్కడ పిరమిడ్ బంద్ ఉంటుంది ఇది మా బాధాకరంగా మేము భావిస్తున్నాము ఈ ధ్యానము నేర్పించిన ఈ అందరికీ పేరు పేరున లావణ్య గారు కానీ సుమలత ఇప్పుడు బాలపూర్లో మా ఒక జూమ్ క్లాసు నిర్వ నిర్వహిస్తున్నటువంటి లావణ్య గారికి మరియు సుమలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత తొందరలో వాళ్ళు ఇంత ఎదిగి ఈ యొక్క జూమ్ క్లాస్ను స్టార్ట్ చేయడం అంటే నిజంగా మా బాలపూర్కి అదృష్టం అని మేము భావిస్తున్నాము వాళ్ళు ముందు ముందు ఇంకా మనలా మా భార్యలాగా ఎంతోమంది హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ చాలా బాధపడుతున్నారు వాళ్ళకి వీళ్ళు స్ఫూర్తి తీసుకొని వాళ్ళని ఇంకా ముందు ముందుకు మన బాలాపూర్ ఒక ధ్యాన ప్రపంచం కావాలని మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ గారికి ఛానల్ వారికి మరియు ఇక్కడ వెంకటేశ్వర సార్ గారు మీర్పేట గారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మన పత్రిజీ స్వర్ణమాల మేడం గారికి శతకోటి వందనాలు తెలుపుతూ అలాగే మరియు ఒక విషయం చెప్పాలనుకున్నా మణికంఠ సార్ కూడా తను జూమ్ సెషన్ ద్వారా మా భార్యకు ఎంతో స్ఫూర్తినిచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను